ఇరవైలోగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు కొమ్మర కుమార్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇరవై ఐదు వేల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు కొమ్మర క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు బుధవారం చుట్టగుంటలోని రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు సీఎం జగన్ రెడ్డి గత ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ యువతకు ఇచ్చిన మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని ఏపీఎస్సి ఉద్యోగాల వయోపరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని గ్రూప్ టూ రెండు వేల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం దారుణమని ఆయన కూడా అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత రావడం అన్యాయమని అన్నారు తాజాగా విడుదల చేసిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కేవలం ఎన్నికల స్టంట్గా మాత్రమే ఉన్నాయన్నారు కానీ ఓట్లు వేసి గెలిపించిన నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా ఈ నోటిఫికేషన్లు లేవని ఆయన వివరించారు ఈ నెల ఇరవైలోగా మెగాడిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో బీసీ సంక్షేమ సంఘ యువజన విభాగం నిరుద్యోగ ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై తర్వాత నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు సమావేశంలో నిరుద్యోగ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ కొల్లికొండ వెంకట సుబ్రహ్మణ్యం యువజన విభాగ ప్రధాన కార్యదర్శి కొల్లూరు హనుమంతరావు మరియు యువకులు పాల్గొనడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మెగాడియస్కి సంబంధించినటువంటి అప్డేట్